స్తోత్రములు 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 స్తుతులు స్తుతులు వందనాలు తండ్రి, వందనాలు దేవా, వందనాలు రాజా, నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతయు రెండెక్కల నీళ్ళు భద్రపరిచావు నాయన. ఉదయం నుంచి ఇప్పటి వరకు నాయన అయా నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన అయా జూమ్ మీటింగ్ ద్వారా అందరము ప్రభా నీ వాక్యం వినడానికి నాయన అందరము ప్రభా నాయన నాయన నీ సన్నిధిలో కలిసినట్టుగా ప్రభా సహవాసంలో కలిసి ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి అయా ఆదరణను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభా కూడి వచ్చే బిడ్డలందరినీ నీవు ఆశీర్వదించి దీవించు నాయన. సకాలంలో అందరూ అటెండ్ అయి అయా నీ వాక్యాలు వినడానికి నువ్వు కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. వినగలిగే హృదయం, గ్రహించగలిగే మనసు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం నాయన. నీకు వందనాలు ప్రభు. అయా వాక్యం చెప్పే బిడ్డను నాయన అయా నువ్వే ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. ఆయన నోటి నువ్వు బోరగా వాడుకుని నువ్వు ఏదైతే మాకు వాక్యాన్ని అందించాలనుకున్నావు ప్రభా అయా నీ వాక్యాన్ని మేము ఆయన అందిస్తుండగా నాయన అయా నాయన నీ పరిశుద్ధాత్మతో మా అందరినీ ప్రభా ఏకాభిప్రాయానికి ఏకాత్మతో నడిపింపబడటానికి నువ్వు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. అయా నీ దాసుల స్వరాన్ని ముట్టినాయన, ఆ గొంతులో ఉన్న జీర్ణ తీసివేయినాయన అయా మరి మా నాయన మాట్లాడుతుండగా నాయన శక్తిని అంతా కూడ తీసుకుని మాట్లాడుతుండగా నాయన నీ శక్తిని బలంతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ కృపలో భద్రపరచునాయన. ఆది నుంచి అంతం వరకు నీవే మహిమ పొందించుకో ప్రభు. అయా నాయనా నాయన పాటలు పాడుతుండగా ఆ పాటల్లో నీవు ఉండినాయన నీవే మహిమ పొందాలి నాయన. అలాగే మరి నాయన సాక్ష్యాలు చెప్పే బిడ్డల్లో నువ్వే ఉండి నడిపించినాయన అయా ఒక్కొక్క సాక్ష్యం ప్రభా అయా అనేక మందికి బలం పొందుకోవడానికి నువ్వు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభా ఈ సిస్టమ్ ను కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఏ విధమైన ఆటంకము కలగకుండా ప్రభా అయా నాయన నీవే కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ సమయంలో ప్రభా మరొకసారి మా కుటుంబాలను మీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మా కుటుంబాల్లో ఎవరు కూడా సాతానుడికి ప్రభా మరి మమ్మల్ని మేము అప్పగించుకోకుండా నాయన వాడిని దూరం పెట్టినైనా నీ రక్తంతో ప్రభా నాయన అయా నైనా నాయన అపవాది క్రియలను ప్రభా నాయన ఎదిరించడానికి నీవే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన నీవే కాపాడాలి నాయన. నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభు? ఈ సన్నిధిలో చేరి మేము వేడుకుంటుండగా నీవే కృప చూపించమని అయా ప్రతి విధమైన ఘనత మహిమ నీకే ఆరోపించుకుంటూ ఈ కొద్ది విన్నపములు క్రీస్తు పాదముల చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తిరిగిలేచెను నాతో నుండం పరమ జీవము నాకు నివం తిరిగిలేచెను నాతో నుండం నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి ఏసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి ఏసుకొని పోవును ఏసు చాలును హల్లెలూయ ఏసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో ఏసు చాలును సాతన శోధన అధికమైన సమ్మశిలక సగి వెళ్ళేదను సాతన శోధన అధికమైన సమ్మశిలక సగి వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను ఏసు చాలును హల్లెలూయ ఏసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో ఏసు చాలును పచ్చిక బయలలో పరుండ చేయున్ శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలలో పరుండ చేయున్ శాంతి జలము చెంత నడిపించును
అనిసము ప్రాణము తృప్తి పరచన్, మరణ లోయలో నన్ను కాపాడును. అనిసము ప్రాణము తృప్తి పరచన్, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయ యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. అరించి నన్న ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. అరించి నన్న ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయ యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమ జీవము నాకునివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమ జీవము నాకునివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి ఎసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి ఎసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయ యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తోలా నడక తనదు జాలి చూపినదా. ఇలాంటిదా యేసు ప్రేమ, ఎనాలి నేను తనికి మినుకుచుని దరి కాకుండాను. కనికరము బించినయందు వేగాగైపోవ. రావట్లేదు ఇది, ఈ పాట రావట్లేదు. సరే సరే, సారీ అండి. ఓరన్నా యేసుకు సతి వేరే లేరన్నా యేసయ్య దైవం చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు అది దేవుడు, ఆదరించును అదుకొనును. అద్వితీయుడు అది దేవుడు, ఆదరించును అదుకొనును. ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా
యేసయ్య దైవం చూడనా చూడనా, యేసయ్య దైవం చూడనా, పరమను విడిచి వచడనా, నరులలో నరుడే పుట్టడనా, పరమును విడిచి వచడనా, నరులలో నరుడే పుట్టడనా, పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రణమించెను, పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రణమించెను, ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, సిలువలో ప్రాణం పెట్టడన్నా, మరణం గెలిచి లేచడన్నా, సిలువలో ప్రాణం పెట్టడన్నా, మరణం గెలిచి లేచడన్నా, మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించెను జయమిచ్చెను, మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించెను జయమిచ్చెను, ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, మహిమలో ఎన్నో చూపడన్నా, మార్గం తానే అన్నాడన్నా, మహిమల్లో ఎన్నో చూపడన్నా, మార్గం తానే అన్నాడన్నా, మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపము తొలగించెను, మనిషిగా మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను, ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. హల్లెలూయా. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. థాంక్ యూ. ఆనందబాబు గారు రండి, ఒక పాట పాడతారా? నానికి సూర్యుడా భూమి నేను ఏసయా, సరిపోర్చలేను నీతో కనులైన వారిని, నానికి సూర్యుడా భూమి నేను ఏసయా, సరిపోర్చలేను నీతో కనులైన వారిని, రాజులకే మహారాజు కృప చూపే దేవుడు నడిపించే నగరేయుడా కావరివి,
వినిపించెను. వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై నీ మాటలే చెలదారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజు కృప చూపే. సార్ మరి వరుసగా చెప్తే కల్పన ప్రమీల ఇద్దరు ఎవరెవరు చెప్పండి? కల్పన మా ఓన్ సిస్టర్ సార్. అంటే పెద్ద చిన్న మీకంటే? పెద్దదా? పెద్దదా సార్. పెద్ద అక్క. ఓకే. ప్రమీల సునీత వాళ్ళ చిన్నమ్మ గారి కుమార్తె. ఓకే ఓకే. కజిన్? అవును సార్, కజిన్. ఓకే ఓకే. సార్ ఈరోజు మామయ్య అయితే ఈ బర్త్డే అని ఇప్పుడే తెలిసింది సార్ మాకు కూడా. చెప్పరా? అవునా, మరి తాతయ్య గారికి హ్యాపీ బర్త్డే చెప్దాం. హ్యాపీ బర్త్డే ప్రభాత్. వండర్ఫుల్. ప్రభాకర్ గారు హ్యాపీ బర్త్డే అండి. వండర్ఫుల్. ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? 56 పూర్తయి, 57 వచ్చాయి. ఓకే ఓకే. వండర్ఫుల్ అండి, చాలా సంతోషం. అంటే 56 సంవత్సరాల 9 నెలల వయసు మీది. ఆ 9 నెలలు కలుపుకోవాలి కదా మనం, అమ్మ గడుపులో ఉన్న 9 నెలలు కూడా కలుపుకోవాలి మనం. 56 సంవత్సరాల 9 నెలలు అనమాట. దేవుడు ఈ 56 సంవత్సరాల 9 నెలలు కాచి కాపాడినందుకు దేవుని స్తోత్రం. మీరు మరి మీ మనవలు చేసిన ఆ గ్రీటింగ్ కార్డు చూసారా? చూపించండి చూపించండి. ఇప్పుడే చేసి క్లియర్ గా చూపించండి. ఇంకా ఇంకొంచెం పైకి ఎత్తండి కెమెరా దానికి. కిందనే రాశారు. మే గాడ్ బ్లెస్ యు తాత. వావ్ వావ్, అలా బాగుంది. ప్రభాకర్ గారు
ఎలా ఉంది గ్రీటింగ్ ఎలా చేశారు చెప్పండి అండి గ్రీటింగ్ కార్డ్ ఎలా ఉంది ఆ బాగుందండి బాగుంది వండర్ఫుల్ చాలా సంతోషం చాలా డాడీ సంతోషం సార్ థ్యాంక్ యూ మరి మనం కేక్స్ గట్రా ఏమి పెట్టుకోలేదా కేక్ కటింగ్ గట్రా లేదా చాలా సింపుల్ అనమాట అయితే పంచేద్దాం మీ మనవలతో ప్రార్థన చేద్దాం లిలీ అండ్ జాయ్ మీరు తాతయ్య గారికి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలని అమ్మమ్మని తాతయ్యని దేవుడు దీవించాలని ఇద్దరు ప్రార్థన చేయండి కాపాడండి ప్రభాకర్ గారు మరి మీ రెస్పాన్స్ ఇవ్వండి దేవునికి సాక్ష్యం చెప్పండి చిన్న సాక్ష్యం చెప్పండి దేవుడు ఈ 56 సంవత్సరాల్లో చేసిన మేళ్ళ బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి జూమ్ యాప్ లో పాల్గొని నా సాక్ష్యం ఉంటున్న వాళ్ళందరికీ వందనాలండి నేను నిరుపేద కుటుంబంలో పుట్టిన వాడిని నా తండ్రి నా 6వ ఏటనే యాక్సిడెంట్ గా మరణించారు తరువాత నా తల్లి నా అమ్మమ్మ మమ్మల్ని చెరలేసి మరి పెంచి పెద్ద చేశారు దేవుని కృపలో మరి ఈ విధంగా దేవుడు మమ్మల్ని దీవించాడు ఎందుకంటే నుంచి మేము నామక క్రైస్తవులము సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ మాది మాది నూజివీడు పక్కన చింతపల్లి గ్రామం మరి నాకు నేను చదువుకున్నప్పుడే నాకు మ్యారేజ్ అయిపోయింది తర్వాత చదువు పూర్తయిన 5 సంవత్సరాల వరకు ఉద్యోగం లేదు నాకు నేను స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అయినప్పటికీ నేను ముగ్గురు బిడ్డలతో ఇక్కడికి వచ్చాను ఇక్కడికి ఎగ్జామ్ రాయటానికి వచ్చినప్పుడు తిమోతి గారు పాస్టర్ తిమోతి గారు గాజువాక్లో ఉన్న ఆయన నాకు స్వార్థ చెప్పి నన్ను బలపరిచి రక్షణలోకి నడిపించారు మేము ఇక్కడికి 89 నవంబర్ లో వచ్చాము మరి 90లో మా చిన్న పాప చనిపోయింది తర్వాత కావ్య 4వ పాప పుట్టింది నాకు 3 ఆడపిల్లలు 3 ఆడపిల్లలకి మరి వివాహాలు చేయటానికి దేవుడు చూపాడు పెద్దలుడు ఆనంద బాబు 2వ అల్లుడు నూజివీడు సిఎస్ఐ చర్చ్ లో పాస్టర్ గా చేస్తున్నారు ఆయన 3వ అల్లుడు సునీల్ తేజ్ మా ఇంటి పక్కనే ఉన్నారు మరి దేవుడు నన్ను ప్రేమించి అంటే నా సాక్ష్యం అంటే నామక క్రైస్తవుడుగా ఉండేవాడు కనుక పాస్టర్ గారు చెప్పిన విధంగా మధ్యాహ్నం వరకు చర్చికి వెళ్ళి తర్వాత సినిమాలు షికార్లు కోడి పందాలు పిచ్చేవాడు నేను ఆ విధంగా తిరుగాడుతున్నప్పుడు మరి 5 సంవత్సరం చదువు అయిపోయిన తర్వాత నా మేనమామ కూతుర్నే నేను మ్యారేజ్ చేసుకున్నానండి ఏలూరు ఆమెది మరి ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రార్థన మాత్రం చేసేవాడిని నామక క్రైస్తవంగా ఉన్నా నాకు రక్షణ లేకపోయినా కన్నీరు ఆగేది కాదు ఎందుకంటే చదువుకున్నాను నాకు బిడ్డలు పుట్టేశారు నాకు ఏ దారి లేదు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఏడ్చిన దినాలు చాలా ఉన్నాయి
దేవుడు నా దుఃఖాన్ని చూసినట్టున్నాడు. నన్ను ప్రేమించి మరి 89 నవంబర్ లో నాకు ఉద్యోగం ఇచ్చాడు. నేను ఉద్యోగం అది ఎగ్జామ్ రాయటానికి వచ్చినప్పుడు నా తమ్ముడు ఇక్కడ రాజువాకలోనే ఉన్నవాడు, లోకరాజు ఇప్పుడు దుర్గానగర్ లో ఉన్నారు ఆయన చర్చి పక్కనే. వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ నుంచి నేను ఎగ్జామ్ రాయడం జరిగింది. మాస్టర్ గారు నాకు సువార్త చెప్పడం, నేను హేళనగా మాట్లాడడం. తర్వాత నేను గ్రహించింది ఏంటంటే వేలకు వేలు జీతాలు తీసుకుంటూ మరి ఏ వ్యసనాలు లేకుండా చర్చి ఇల్లు పూర్తిగా తమ్ముడు, అది చూసి నేను చాలా బాధపడ్డాను. నాకేమీ లేదు, నేను ఎగిరెగిరి పడుతూ ఉన్నాను, అన్ని కలిగి ఉన్నాను. నా తమ్ముడు దేవునికి లోబడి భక్తిగా ఉన్నాడు, విచిత్రంగా ఉన్నది అని నేను మనసులో అనుకున్నాను. భగవంతుని దయ వల్ల మరి ఎగ్జామ్ రాయటం మరి రిజల్ట్ రావటం అన్ని జరిగిపోయినాయి. ఇంటర్వ్యూలు అన్ని అయిపోయిన తర్వాత నేను నిర్ణయించుకున్నది ఏంటంటే, అంతకు ముందే నేను అనుకున్నది అయ్యా నువ్వు నాకు ఉద్యోగం ఇప్పించు, నా వ్యసనాలన్నిటి నుండి నేను దూరంగా ఉంటాను, నీకు నమ్మకస్తుగా ఉంటానని నేను దేవునికి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే నేను ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుండి నేటి వరకు మరి దేవునికి నమ్మకస్తునిగానే జీవిస్తున్నాను. దేవుడు నాకు ఏ లోటు చేయలేదు, సమస్తం ఇచ్చాడు, మంచి అల్లుళ్ళు ఇచ్చాడు, మరి ఆరోగ్యం ఇచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు, అంతకంటే ప్రార్థనాపూర్వాలైన భార్యను నాకు తోడుగా ఉంచాడు. ఆ విధంగా దేవుడు ఇప్పటి వరకు మరి అనేక అపాయాలు వచ్చాయి, అనేక అవమానాలు వచ్చాయి, మరి నాకేమి రాలేదని నేను చెప్పడం లేదు. అనేక దుఃఖ దినాలు నేను భరించాను, టెన్షన్లో చనిపోదాం చంపేద్దాం అన్న స్థితి కూడా నా జీవితంలో వచ్చింది. దాని అన్నిటి నుండి దేవుడు నాతో మాట్లాడుతూ వాక్యంతో మాట్లాడుతూ ఆదరిస్తూ మరి నా విశ్వాస జీవితాన్ని మరి కోల్పోకుండా ఇప్పటి వరకు దేవుడు నిలవబెట్టాడు. అందును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన లేకపోతే మనం ఎవరం లేము. ఆపదలు వచ్చినప్పుడు ఎంత ఓపికతో ఉన్నా భరించలేని స్థితిలో నేను ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ అదే రాత్రి దేవుడు నాతో మాట్లాడి ఓదార్చి నన్ను బ్రతికించాడు, విశ్వాస జీవితంలో కుదుటపరిచాడు. మరి నా బిడ్డలందరూ ఇప్పుడు క్షేమంగా ఉండాలని దేవుడు చెప్పాడు. అంతకంటే నాకు ఇంకేం కావాలి, దేవుడు సమస్తం ఇచ్చినట్లే. కనుక ఈ శేష జీవితం కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా గడపాలని మీరందరూ నాకు ప్రార్థన చేయండి. దేవుడు సాక్షి. ఆమేన్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, చక్కగా మంచి సమయంలో మంచి సాక్ష్యం చెప్పారు, చాలా సంతోషం. అంటే ఈ సందర్భం రాకపోతే మీ సాక్ష్యం ఎప్పటికీ మాకు తెలిసేది కాదనమాట. అంటే కొన్నిసార్లు మనం అలా మౌనంగా ఉంటాం కాబట్టి మనం ఎవరికి తెలియం. అయితే ఇది ఈ సందర్భం రావడం చాలా అద్భుతం. మరి ఈ సమయంలో స్టీల్ ప్రకాష్ గారు 2 గ్రీటింగ్స్ చెప్పాలని కోరుతున్నాను. ప్రభాకర్ గారికి 56 సంవత్సరాలు పూర్తయ్యండి ప్రకాష్ గారు. ప్రభాకర్ గారికి 56 సంవత్సరాలు 9 నెలలు అన్నమాట. కనుక 2 గ్రీటింగ్స్ చెప్పండి సార్. దేవుని సన్నిధిలో జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ వందనాలు. ప్రభాకర్ గారు, నేను 25 సంవత్సరాలు ఒక చర్చిలోనే ఉన్నాము, నాకు బాగా సుపరిస్థితులు. అంతేకాకుండా మా అమ్మగారు బ్రతుకున్న రోజుల్లో వాళ్ళ అమ్మగారు కలిసి ఏదో చుట్టరకం కూడా ఉంది అని వాళ్ళు తేల్చారు. కానీ మాకు ఆ విషయాన్ని మాట్లాడుకోలేదా, పెద్దవాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఎనీహౌ, దేవుడు ఆయన్ని 56 సంవత్సరాలు కాచి కాపాడి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన సన్నిధిలో జీవించాలని నేను కోరుకుంటున్నాను. మిగిలిన సర్వీస్ కూడా చక్కగా హ్యాపీగా జరుగుతూ పిల్ల పాపలతో మనవళ్ళతో ఆయన జీవితం ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వండర్ఫుల్, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. మరి అల్లుడు గారు, కూతురు గారు కూడా చెప్తే బాగున్నాను. సునీత ఆనంద్ గారు కూడా
వందనాలు సార్. వందనాలండి. మామయ్య చాలా బాధలు పడ్డారు, చాలా కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు ఆ మధ్యకాలంలో. అయినా కానీ ఆయన దేవుని మీద భారం వేసి చర్చికి సంబంధించిన విషయం కానీ ఎవరికి సంబంధించిన అంటే తనకి తెలిసి ఎవరైనా కష్టంలో ఉన్నారన్నా లేకపోతే వాళ్ళకి ఎవరికైనా ఏదైనా తన తన చేతుల్లో ఉండగలిగిన చేయగలిగిన చేయాలన్నా ఆయన కొంచెం ఎర్లీగా ముందే ఉంటారు. ఆయన ఆ విధంగా దేవుడు ఆయనకి మంచి మనసుని ఇచ్చారు. ఇంకా మిగతా సర్వీస్ మిగిలిన సర్వీసులోనూ ఆయన జీవితంలో కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని, ఆ సంతోషాన్ని పంచే వాళ్ళ మేము కూడా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఆయన మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను సార్. ఓకే సునీతమ్మ. తండ్రిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. చిన్నతనం నుండి దైవ భక్తిలో మమ్మల్ని పెంచారు, అలాగే దేవుడు కూడా అదే విధంగా మంచి అల్లుడితో అతని యొక్క ఆనందాన్ని తృప్తిపరిచారు. ఇంకనూ మేము దేవునిలో ఎదిగి తండ్రికి గనక దేవునికి గనక తెచ్చే బిడ్డలుగా మేము ఉండాలని మా యొక్క ఆశ. నాన్న మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ సబ్బుదేనా. వండర్ఫుల్, థ్యాంక్ యూ అమ్మా. మరి కల్పన గారు మీరేమైనా చెప్తారా? కల్పన అమ్మా, కల్పన అమ్మా చెప్తారా? ప్రభాకర్ గారు గ్రీటింగ్స్. ఇందాక మీ ముఖం బాగా కనబడింది, ఇప్పటికి మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోయారు. మీ మీ మీద లైటింగ్ పడేలా ఒకసారి చూడండి, మీ మీద లైటింగ్ పడేలా, మీ ముఖం మీద లైటింగ్ పడాలి. అంటే ఆకాశం మీ వెనకాల నేను విశ్వపట్టుకున్న ఇంకా ఎలా ఉన్నారు, బాగున్నారా, అవి ఇవి అని ఇంకా దీని మాట ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నాం అంకుల్ తోటి. ఇంకా ఎప్పుడైనా కూడా ఎలా ఉన్నారు అని మాట్లాడతాను. ఎంతో చక్కగా ఆప్యాయతగా దేవుళ్ళ మాటల్లో చెప్తూ పరుస్తూ బాగున్నా దేవుని వల్ల మీరు ఎలా ఉన్నారు అని చెప్తారండి. మంచి మాని మా తమ్ముడు ఇచ్చినందుకు ముందు దేవాదేవునికి వందనాలు. అమ్మా ఓకే, ఆ ప్రభాకర్ గారు చెప్తారా? గ్రీటింగ్ చెప్తారా? హ్యాపీ బర్త్డే ప్రభాకర్ గారు చెప్పేస్తారా? అమ్మా చెప్పారా? రైట్ అమ్మా. ప్రమీల గారు మీరు కూడా చెప్పండి హ్యాపీ ప్రభాకర్ గారికి బర్త్డే గ్రీటింగ్స్. ముందుగా మా పెదనాన్న గారికి హలో. అమ్మా చెప్పండి అమ్మా, వినిపిస్తుంది? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ సప్తర్స్ డే పెదనాన్న. నిజంగా చెప్పాలంటే మా పెదనాన్న గారు స్పిరిచువల్ గా కానీ ఇటు ఆర్థికంగా కానీ చాలా ఇంప్లిమెంట్ పొందారు. అలాగే దేవుని యొక్క మనస్సు మా పెదనాన్నలో ఉండటం నేను చూశాను. ఎక్కువ నాకు ఎప్పుడు హాలిడేస్ వచ్చినా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేయడానికి నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేదాను అనమాట. నేను ఎవరింటికి వెళ్ళేదని కాదు, ఎందుకనంటే మా పెదనాన్నలో ఉన్నటువంటి ఆ యొక్క ఎక్కువగా ప్రార్థన చేయడం, ఆ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బాగా ప్రేయర్లో గడపడం నేను మా పెదనాన్నలో చూసాను అనమాట. అందుకని నేను చాలా ఇంట్రెస్ట్ గా ఉండేదాన్ని. అంతేకాకుండా మా చెల్లి వాళ్ళు ముగ్గురు నాకంటే చిన్నవాళ్ళే, సునీత, శాంతి, కావ్య కూడా బాగా ప్రేయర్ చేయడం, అలాగే స్పిరిచువల్ గా ఉండటం అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి కూడా. అలాగా దేవుని యొక్క దేవుడు ఎలాగ ఉన్నారో అలాంటి మోరల్ మా పెదనాన్న చూపించారు అనమాట. ఎందుకనంటే ఆయన ఒక పేదరికంలో నుండి వచ్చారు కాబట్టి ఆ యొక్క స్టేజ్ లో ఉండే వాళ్ళని ఎలా చూడాలో పెదనాన్నకి తెలుసు. అందుకని నాకు కూడా మాకు మా యొక్క ఫ్యామిలీకి కూడా రైట్ హ్యాండ్ గా ఉండి నడిపించేవాళ్ళు అనమాట. అంటే మా మ్యారేజ్ విషయంలో కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఎలా ఉండాలో కూడా మా పెదనాన్న గారు చెప్పేవాళ్ళు అనమాట, మా తమ్ముడు వాళ్ళకి కానీ మాకు కానీ నాన్న మా నాన్నగారికి కానీ అలాగా చాలా బాగా నడిపించేవాళ్ళు. స్పిరిచువల్ గా ఎలాగ గ్రోత్ అవ్వాలో ఆ యొక్క ఆయన యొక్క మాటల ద్వారా మాకు చాలా ఓదార్పును కలుగజేసేవి.
Sarnana, many more happy returns of this day. Thank you, Ma. Thank you so much. మరి డాక్టర్ సామ్యుయల్ సంగ గారు ప్రార్థన చేయాలి. డాక్టర్ గారు మరి ఇంకోటి ప్రభాకర్ గారికి ఈయన ప్రభాకర్ గారు అండి, ఇంక 56 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. ఇంకోటి వీరు ప్రభాకర్ గారు అది 56 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఈ సందర్భంలో అందరు కూడా వాళ్ళు కూతుర్లు అల్లుళ్ళు అందరూ సాక్ష్యాలు చెప్పారు. అయితే మీరు ఈ సమయంలో కొంచెం వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి సార్. అలాగే ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి దేవా యేసయ్య, నీ పరిశుద్ధ దివ్యనామం స్తుతులు స్తోత్రాలు. నీకే స్తుతి స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావము, ఆధిపత్యము, అధికారము యుగయుగము నీ చెల్లును గాక. ప్రభా, ఈ సాయంత్రం సమయంలో మరి స్థలం పాస్ గారు అయితే కలిసి ప్రభా మీ ఈ కుటుంబంలో జూమ్ కుటుంబంలో ప్రభా మీ పాదసన్నిధికి వచ్చి నేను ప్రార్థించుకుంటున్నాం యేసయ్య. మీరు మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మేము ధన్యులం తండ్రి, ఎందుకంటే నిన్ను మేము దేవుడిగా పొంది ఉన్నాం. మేము దాగు చోటు నువ్వే. మా అందరి హృదయాన్ని మీరు స్వాధీనం చేసుకోండి, శరీర ప్రాణాత్మ మీరు స్వాధీనం చేసుకోండి. మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి పోషించి సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ప్రభాకర్ రావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం వేసయ్య. వారిని మీరు దీవించిన విధానంకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన మీరు ఈ 56 సంవత్సరాల వయసును ప్రభు దీవించినందుకు వారిని, వారి భార్యన బిడ్డలను వారికి సమస్తము దయచేసి నీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, కొద్దిపాటి అస్వస్థలు కానీ అనారోగ్యాలు కానీ ఇబ్బందులు కానీ ఈతి బాధలు కానీ జరిగినప్పటికీ నీ రెక్కల చాటును ప్రభా బిడ్డలు దీవించి ప్రభా వారు చెప్పిన రీతిగా మరి క్షేమంగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ బిడ్డను దీవించమండి. దీవించమని ఆయనని ఆయన కుటుంబాన్ని దీవించమని ఆయనకి నిండా నూరేళ్ళ ఆయుష్ దయచేసి నీ సేవ చేసే భాగ్యత దయచేయమని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నిటి ప్రభు మీరు ముద్ర వేయమని శాలం పాస్ట్ గారు చేస్తున్న పరిచర్యని వారిని దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభు నిండా నీరేళ్ళ ఆయుష్ దయచేసి నీ సువార్త సేవ ఇంకా బలంగా జరిగే బాధ్యత దయచేసి దీవించమని ఈ కుటుంబాన్ని మొత్తాన్ని దీవించమని ప్రపంచ క్రైస్తవులను విశ్వాసులను పరిశుద్ధులను దీవించండి. సువార్తను సువార్త సంస్థలను సువార్తకులు అందరూ దీవించమని యేసయ్య పుణ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాకర్ గారు చిన్న వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. వోట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రభాకర్ గారు, మీ గ్రీటింగ్ చెప్పిన వాళ్ళందరి కోసం మీకు కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థించి నా గురించి చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పైన దేవుని పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను. ఇదంతా దేవునికే మహిమ. మరి దీంట్లో ఏర్పాటు చేసిన పాస్టర్ గారికి వందనాలు చెప్పుకుంటున్నాను. మీరందరూ మరి ఇంకా నేను దేవునిలో బలపడాలని ఇక్కడ వరకు దేవునిలో జీవించాలని నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దామండి. నాతో మాట్లాడే దేవుడా, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నాలో కార్యాలు మెండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను.
నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను ఆత్మని స్వరమును విని బాగుపడతాను ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను ఆత్మని స్వరమును విని బాగుపడతాను అంతరంగ పురుషునిలోని బలపడుతూ జీవిస్తాను అంతరంగ పురుషునిలోని బలపడుతూ జీవిస్తాను అంధకార శక్తులలోనే నిద్రిస్తాను అంధకార శక్తులలోనే నిద్రిస్తాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి నాలో కార్యాలు మెండుగా జరగాలి నేను నీ రూపులోనికి మారిపోవాలి నేను నీ రూపులోనికి మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను హల్లెలూయా దేవ స్తోత్రం హల్లెలూయా మరి ఈరోజు వర్తమానం ప్రారంభిద్దామండి తెల్ల సిగ్గు నల్ల సిగ్గు అని పేరు పెట్టారు దీనికి ఏమిటి తెల్ల సిగ్గు నల్ల సిగ్గు అది కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే తెలుగు భాషలో న్యూట్రల్ వర్డ్స్ కొన్ని ఉంటాయి అవేంటంటే కామన్ వర్డ్స్ అది అటు ఇటు రెండు విధాలుగా అర్థమవుతుంది సిగ్గు అనేది చెడ్డ పదం కాదు మంచి పదం కాదు అది ఒక లక్షణం అంటే అది ఒక క్యారెక్టర్ అన్నమాట అదొక ఎక్స్ప్రెషన్ అదొక భావోద్రేకం సిగ్గు అనేది ఒక భావోద్రేకం అయితే అందులో పాజిటివ్గా ఉంటే అది షై అంటాం నెగిటివ్ అయితే షేమ్ ఆర్ ఎషేమ్డ్ అంటాం అన్నమాట పాజిటివ్ అయితే షై అంటే అది నేను రాసే నోట్స్లో ఆడపిల్లలు చిన్నపిల్లలు మొహమాటస్తులు పడేది ఆ సిగ్గు వేరు కానీ తప్పు చేసినప్పుడు అవమానం పొందినప్పుడు రకరకాల పరిస్థితులు సిగ్గుపడేది వేరు చిన్నతనం ఫీల్ అయ్యేటప్పుడు సిగ్గుపడడం వేరు అది నెగిటివ్ అది అషామ్డ్ షేమ్ అనే పదంతో ఉంటుంది కాబట్టి దాని విషయం మనం ఈరోజు మాట్లాడకపోతున్నాం చిన్న ప్రార్థన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు మాతో మాట్లాడు మమ్మల్ని దర్శించు మరి ఇప్పటి వరకు తండ్రి అనేక వర్తమానాల ద్వారా మమ్మల్ని చెక్కుంటూ వస్తున్నావు తండ్రి మాకు షేప్ చేస్తున్నందుకు నీకు వందనాలు మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి అంటే నాయన మా జీవితంలో ఒక్కొక్క విషయాన్ని సరిచేస్తున్నందుకు నీకు వందనాలు మరి ఈరోజు ఏ విషయం సరిచేస్తావో
ఈరోజు ఏ విషయంలో మమ్మల్ని చెక్కుతావో, ఏ విషయంలో నీ స్వరూపంలో మార్చుకుంటావో అని ఆశగా నీ పాదశానికి వచ్చాను. సహాయం చేసి నడిపించు. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వండర్ఫుల్. ఇప్పుడు గమనించండి ఒకసారి, తెల్ల సిగ్గు అంటే పాజిటివ్. దీన్ని ఏమిటో అంటే నేను పెట్టాను, ఆ పదాలు పెట్టాను, తెల్ల సిగ్గు నల్ల సిగ్గు అని నేను పెట్టాను అనమాట, అలాగా అర్థం అవడానికి. అంటే సిగ్గులో పాజిటివ్ సిగ్ని తెల్ల సిగ్గు అన్నాను. ఆడపిల్లలు చిన్నపిల్లలు మొహమాటస్తులు చూపించేది ఈ పాజిటివ్ సిగ్ అన్నమాట. అయితే నల్ల సిగ్గు అంటే నెగిటివ్ వర్డ్, అది షేమ్ అషేమ్డ్ అని చెప్పాను. దీనికి చాలా సందర్భాలు ఉంటాయని చెప్పాను, ఆ సందర్భాలు చూద్దాం. అవమానపరచబడినప్పుడు సిగ్గుపడడం, అవమానపరచబడినప్పుడు సిగ్గుపడడం, అది ఎలా చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1-5 చదువుతాను చూడండి. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడు హానూను అతని రాజ్యము నిలుచుండెను. దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానునకు ప్రత్యుపకారము చేతును అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా అమ్మోనీయుల ఘనులు అంటే నాయకులు అన్నమాట, ఆ మంత్రులు అలాంటి వాళ్ళు తమ రాజుకు హానులతో ఇలాగ మనవి చేసిరి. ఎలాగా? నీ తండ్రిని సన్మానించుటకే దావీదుని యుద్ధకు ఓదార్చువాన్ని పంపించను అని నీవు అనుకుంటున్నావా? ఈ పట్టణమును నాశనము చేయవలని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకొని బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టాను. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గు నొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుషులు పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణం ముందు ఆగి అటు తర్వాత రండిని వారితో చెప్పుడనెను. గమనించండి ఆ విషయం, మళ్ళీ మీరు చదవండి. తర్వాత పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ అమ్మోనీయుల్ని సిరియా ప్రజలను కూడా దావీదు ఓడిస్తాడు. ఆ తర్వాత చాలా జరుగుతుంది. వాళ్ళు ఏం చేశారంటే, దావీదేమో నాహాషు నాకు ఉపకారం చేశాడు కాబట్టి, మరి హానూను తండ్రి చనిపోయాడు కాబట్టి మనం ఓదారుద్దాం, కండోలెన్సెస్ తెలుపుదాం అంటే వాళ్ళు వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు సిరియా సైన్యంతో మళ్ళీ దావీదు మీద పడడం, తర్వాత దావీదు వాళ్ళందరిని జయించడం, ఆ రాజులందరూ ఓడిపోవడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు అవమానపరచబడ్డారు, దావీదు సేవకులు అవమానపరచబడి సిగ్గుపడ్డారట. గడ్డం సగం గురించి మరి బట్టల్ని ఆ సగం కత్తిరించేసి పంపించేసినప్పుడు వాళ్ళు ఈ ఊళ్ళోకి ఎంటర్ అవ్వడానికి ఎంతో అవమానం ఫీల్ అయ్యారు, సిగ్గుపడ్డారనమాట. మీరు ఆ పదాన్ని పట్టుకోండి. అంటే అందరికీ వాళ్ళ ముఖం చూపించలేక, వాళ్ళ దేహం చూపించలేక, అది చాలా సిగ్గుతో వాళ్ళు అక్కడే బయటే ఉండిపోవాల్సి వచ్చేది. అదే మీరు అప్పుడే ఎరుకోపట్టణం రావద్దు, మీరు చాలా మరి సిగ్గుగా ఉంది కదా, కాబట్టి బయటే ఉండండి దావీ చెప్పాడు. కాబట్టి జస్ట్ ఆ పదాన్ని వివరించడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ తర్వాత దాని సంగతి మనం అన్వయించుకుంటాం. ఓకే, తర్వాత రెండోది తప్పు చేసినప్పుడు సిగ్గుపడుట. ఇదేంటి చూద్దాం. రెండవ దినవృత్తాంతాలు 30:14-15 వారు దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. 2వ నెల 14వ దినమున వారు పస్కా పసును వధించిరి. యాజకులను లేవీయులను సిగ్గునొంది. అప్పుడు తమ్మును ప్రతిష్ఠించుకొని
దహన బలి పశువులను యెహోవ మందిరంకు తీసుకొచ్చేది. ఎందుకు సిగ్గుపడ్డారు? ఒకసారి మన వాక్య భాగంలోకి వెళ్దామండి. నేను వాక్య భాగం చూపిస్తాను, చూడండి, గమనించండి. మరి 30 అధ్యాయం మొదటి చదువు. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంకు రావలసినది అని ఇశ్రాయేలు వారికందరికీ, యూదా వారికందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకు మనషేల వారికి పత్రికలను పంపాను. అయితే చూడండి, సేవకు చాలినంత మంది యాజకులు తమ్మును ప్రతిష్ఠ చేసుకోలేదు. ప్రతిష్ఠించుకొనకుండు చేతను జనులు యెరూషలేములో కూడుకొనకుండు చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా ఫెయిల్ అయిపోయింది, జనాలు రాలేదు. మూడవ వచనం చూడండి, రాజును అతని అధిపతులను రాజును అతని అధిపతులను యెరూషలేమునున్న సమాజపు వారందరూ దానిని రెండవ నెలలో ఆచరింపవాలని నియోజనం చేశాయి. ఈ సంగతి రాజునకు సమాజపు వారందరికీ అనుకూలమాయను. కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా ఆచరింపకుండా చూచి, ఇది పస్కా పండుగని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవాలని వారు నిర్ణయం చేసిరి. కావున అంచెవాండ్రు రాజుల వద్దను అతని అధిపతుల యుద్ధను తాకీదులు తీసుకొని యూదా ఇశ్రాయేలు దేశమందంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగ ప్రచురం చేసిరి. ఇశ్రాయేలు వాళ్ళారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన యెడల మీలో అష్షూరు రాజుల చేతుల నుండి తప్పించుకుని శేషించిన వారు వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా యెడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలను మీ సహోదరుల వలను మీరు ప్రవర్తింపుకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశనకు అప్పగించెను. మీ పితృల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరం ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవనట్లు ఆయన సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన యెడల మీ సహోదరుల యెడలను మీ పిల్లల యెడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరం పుట్టును. వారు ఈ దేశంలో తిరిగి వచ్చేదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగునగు. ఇలా ప్రకటించారండి మొత్తం అంతా కూడా. అంచివాండ్రు జెబూలు దేశం వరకును ఎఫ్రాయిము మనషేలు దేశంలో ఉన్న ప్రతి పట్టణముకు పోయేది. కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. చూసారా, హిజ్కియా కష్టపడి మళ్ళీ ప్రజలందరూ దైవభక్తులు నడిపిద్దాం, పండుగ ఆచరించడం ద్వారా ప్రభు వైపు తిప్పుదాం, ధర్మశాస్త్రం వినిపించుదాం, ప్రజల్ని గాడిలో పెడదాం అని ఎంతో ప్రయాసపడితే వాళ్ళు ఫస్ట్ టైము ఎవరు రాలే. సరే ఈసారి కొంచెం బాగా అడ్వర్టైజ్మెంట్ చేద్దామని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారు, ఎగతాళి చేశారట, అపహసించేది. అయినను ఆషేరు, అయితే కొంతమంది చూడండి, ఆషేరు మనషే జెబూలూను దేశంలోని వాళ్ళ నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేముకు వచ్చేది. కొంతమంది వచ్చారు, అయితే యెహోవా ఆజ్ఞను బట్టి యూదాలోని వారికి మనసు ఏకము చేయటకే దేవుని హస్తము వారికి తోడ్పడేను. ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలవడం మొదలుపెట్టారు పండుగకి. కావున రెండవ నెల ఎందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకే అతి విస్తారమైన సమాజము బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి, అంటే అన్యదేవతలకి అర్పించేవారు. యూదులే ఏం చేసేవారు, అన్యదేవతలకి
ఆ బలిపీఠాలు కట్టారు. వాటన్నిటి తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. రెండవ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను అప్పుడు చూడండి, యాజకులను లేవీయులను అప్పుడేం చేశారు, సిగ్గునొంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహో మందిరంలోకి తీసుకుని వచ్చి అది సంగతి. ఇంత జరిగితే అప్పుడు వాళ్ళు అయ్యో మనం అసలు మనమే కదా ఇదంతా చేయాలి, కానీ వేరే వాళ్ళు మన కోసం చేసి పెట్టారే అనుకుంటు అప్పుడు సిగ్గునుంది. తాము చేసిన తప్పునకు సిగ్గుపడి వాళ్ళు అప్పటికప్పుడు ప్రతిష్ఠించుకోవడం మొదలుపెట్టారు. అవమానపరచబడినప్పుడు సిగ్గుపడతాం, తప్పు చేసినప్పుడు అపరాధ భావనతో కదండి. ఆ మాట జ్ఞాపించుకోండి, గిల్టీ కాన్షియస్నెస్ బైబిల్లో ఉంది, గిల్టీ కాన్షియస్నెస్ అపరాధ భావనతో మనం సిగ్గునందుతాము. ఓకే నెక్స్ట్, ఇది ఒకటి. ఇది కూడా మనం చేసిన తప్పుల కోసం మనం బాధపడ్డాం. రోమా పత్రిక సారీ రైట్ 6:21 చదువుతున్నాను, గమనించండి. ఒక నిమిషం ఉండండి. ఓకే, రోమాపత్రి 6:21 ఉంది, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగాను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా, వాటి అంతము మరణమే. అంటే మనం ప్రభువులోకి రాకముందు అప్పుడు మనం చేసిన కార్యాలు తలుచుకుంటే సిగ్గు అనిపిస్తుంది కదండి. అప్పుడప్పుడు ఇందాకే ప్రభాకర్ గారు చెప్పారు, నేను కూడా పాస్టర్ గారు ఫ్యామిలీ లాగే నామకార్థ క్రైస్తవులుగా ఉండేవాళ్ళం, అప్పుడు అంతగా ప్రభువులో ఉండేవాళ్ళం కాదు, ఉదయం చర్చికి వెళ్ళాము, మధ్యాహ్నం సాయంత్రం సినిమాకి వెళ్ళిపోవడం, అంటే అవన్నీ తలుచుకుంటే సిగ్గు అనిపిస్తుంది. అయ్యో ఎంత విలువైన సమయాన్ని మనం వేస్ట్ చేసామో అనిపిస్తుంది, బాధ ప్రభుత్వంలో బాధ అనిపిస్తుంది అనమాట, సిగ్గుగా ఉంటుంది అనమాట. అప్పటి క్రియల వల్ల అంటే మనం ప్రభు సన్నిధికి రానప్పుడు, ప్రభువులో ఎదగనప్పుడు, ప్రభువుతో మన జీవితాన్ని పంచుకోకముందు మన పరిస్థితి ఎలా ఉందండి, ఆ క్రియలు సిగ్గుపడాల్సిన క్రియలు. మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, మన కోరికలు, క్రియలు, మన ప్రవర్తన, అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అవి ఇప్పుడు తలుచుకుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. చచ్చ ఎంత టైం వేస్ట్ చేసాం, అయ్యో అనవసరంగా అలా ప్రవర్తించాం, అయ్యో అప్పుడు అలా వండుకుంటే బాగుండేది అంటూ మనం చాలా సిగ్గుపడతాం అనమాట. ఆ పరిస్థితిని బట్టి మనం అపరాధ భావన మనలో తిరుగుతుంటాం. అయితే అలాంటప్పుడు యేసుక్రీస్తు రక్తమే మనకు జవాబు. వెంటనే నేనేం చేసుకుంటా అంటే యేసు రక్తం జయం, ప్రభువా ఆ పాపాలన్నీ క్షమించేందుకు నీకు వందనాలు తండ్రి, అప్పటి పరిస్థితులన్నీ మార్చేందుకు నీకు వందనాలు తండ్రి అని థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఒకవేళ చెప్పకపోతే ఏమవుతుందండి, సాతాను మళ్ళీ అపరాధ భావనలోకి లాగేస్తాడు. కాబట్టి ఎప్పుడైనా పాత విషయాలు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడే పరిస్థితి వచ్చినప్పుడు యేసు రక్తం జయం చెప్పి యేసు క్రీస్తుకు థ్యాంక్స్ చెప్పాలి, అప్పుడే మనం దాంట్ నుంచి బయటపడతాం. ఓకే, ఎజ్రా 9:6 ఇలా అంటారు, నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను, ఎందుకు మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశం అంత ఎత్తుగా పెరిగినది. ఏంటి, తన తన ఒక్కడి కోసం కాదు, తన ప్రజలు, తన జనులు, తన తన దేశ ప్రజలు చేసిన పాపాలని ఎజ్రా ఒప్పుకుంటున్నాడు. నాయన మా అందరి దోషాలు తండ్రి, మా తల్లిదండ్రుల దోషాలు, మా తాత ముత్తే మన తాత ముత్తాతలు మన కుటుంబ సభ్యుల దోషాలన్నీ కూడా మన జీవితంలో ఎలా అనిపిస్తే సిగ్గుపడతాం. అయ్యో మా కుటుంబాలు ఇలా ప్రవర్తించాయా, అయ్యో మా కుటుంబాలు ఇంత ఘోరంగా ఉండేవారా అంటూ మనం చాలా సిగ్గుపడతాం. అయితే యజ్రా దాన్ని ఒక ప్రార్థనగా చేశాడు, నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి. అమ్మ ఎవరమ్మా? ఓకే సారీ, నేనే తప్పు చేశాను. ఏంటంటే వాళ్ళు వాళ్ళు మట్టు వాళ్ళు అన్మ్యూట్ చేసుకోకుండా నేను
ఆ చెక్ మార్క్ తీయలేదు, అందుకోసం వాడు అన్మ్యూట్ చేసేసుకుంటున్నారు. ఓకే రైట్ రైట్ ఓకే. సిగ్గుపడ్డ దేవుని సందులో ఇలా ఒప్పుకోవాలండి, ప్రభువా మా కుటుంబ సభ్యుల పాపాలు, మా రక్త సంబంధుల పాపాలు మేము ఒప్పుకుంటున్నాం తండ్రి, సిగ్గుగా ఉంది నాయన, మేము ఇలా ప్రవర్తించాం తండ్రి, నామకార్థ గ్రహిస్తులుగా బతికేసాం తండ్రి, నిన్ను ఎంత ఏడిపించాం ప్రభువా అంటూ మన దోషాలు బట్టి సిగ్గుపడి ప్రభు సందులో ఇప్పుడు ఎజ్రా ఎలా ఒప్పుకున్నా అలా ఒప్పుకోమట, ఆ విధంగా తప్పు చేసి మనం సిగ్గుపడతాం. ఓకే తర్వాత పౌరుషానికి సంబంధించి సిగ్గు అవుతుందండి, అవమాన పాలైనప్పుడు సిగ్గు ఒకటి, తప్పు చేసినందుకు సిగ్గుపడతాం, తర్వాత పౌరుషానికి సంబంధించి సిగ్గు ఒకటి. అది చూడండి ఎజ్రా గ్రంథంలో 8:21-23 వచనాలు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించి తిని మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండుగా ఉండను గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి అందరికీ అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుంది. ఇంతకుముందే రాజుతో అన్నాం ఏమంటే దేవుని హస్తం మాతో ఉంది, దేవుడు మాకు తోడుగా ఉంటాడు, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మమ్మల్ని దర్శిస్తాడు అని మేము ముందే రాజుతో చెప్పాం. కాబట్టి మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలములను రౌతులను రాజునద్దు కావాలని మనవి చేయటకు సిగ్గు నాకు తోచెను. అవమానం అనిపించింది, ఇదేంటి రాజుగారి దగ్గర ఏమన్నా మా దేవుడు మాతో ఉన్నాడండి, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అన్నాం, ఇప్పుడు వెళ్ళి రాజుగారు మరి మేము ప్రయాణం చేస్తాం కాబట్టి మనం కాపాడడానికి గుర్రాలు మరి రథాలని పంపించండి అని అడిగితే అది ఎంత అవమానం, కాబట్టి మేము అలా చేయకూడదు అనుకున్నామంట. అంటే అలాగే మనం పౌరుషంతో కూడా సిగ్గు ఉంటామంట, మనం వచ్చేట సిగ్గు నాకు తోచను, పౌరుషం ప్రభు సందులో ఉంటుంది. కనుక మనం చెప్పాం నేను ప్రభు నమ్ముకున్నప్పుడు అప్పటికి నాకు 17 సంవత్సరాల్లో ప్రభు నమ్ముకున్నాను, 18 అంటే 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత నేను సేవకు వెళ్ళిపోయాను, మా నాన్నగారికి ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు, నేను సేవకు వెళ్ళడం అనేది మా నాన్నగారికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే మా నాన్నగారితో చిన్న మాటకు మాట అయ్యింది, మా నాన్నగారు బయటకు పో అన్నారు, నువ్వు పో అని గుమ్మం తొక్కక్కర్లేదు, నేను ఉద్యోగం చేయమంటే నువ్వు సేవ చేస్తానంటున్నావు, నా నేనంటాడు వేస్ట్ అనేసి మొత్తం బయటకు పొమ్మన్నారు. వెళ్ళిపోయాను, నా చిన్న బ్రీఫ్ కేసు ఉంటుంది పట్టుకుని వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు ఎంత జబ్బు చేసినా ఎంత కష్టం వచ్చినా మళ్ళీ మా నాన్నగారి దగ్గరికి వెళ్ళడానికి నాకు సిగ్గు అనిపించేది, ఎందుకంటే నో వెళ్ళకూడదు, ఎన్ని కష్టాలు పడ చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తానని చెప్పాను కదా, నా దేవుడు నన్ను బాగు చేస్తానని చెప్పాను కదా, నా దేవుడు నన్ను ఆశీర్దిస్తానని చెప్పాను కదా, కాబట్టి ఆయన దగ్గర నేను వెళ్ళడం ఏంటి అలా అనుంటారు. పౌరుషంతో కూడా సిగ్గు మనకు ఉంటుంది అనమాట. అయితే మన జీవితంలో ఎన్నోసార్లు దేవుడు మనల్ని మన మాట మీద నిలబడేటట్టుగా సహాయం చేస్తాడు, శక్తి ఇస్తాడు, కృప చూపిస్తాడు అనమాట. ఓకే తర్వాత గమనించండి, అప్పుడు మేము ఉపవాసం ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మనవి అంగీకరించను. ఆ పౌరుషంతో కూడిన సిగ్గుని మరి దేవుడు అది జయించి ఆయన సహాయం చేశాడు కాబట్టి వాళ్ళు మనవి ఆలకించాడు. ఓకే ఇప్పుడు సిగ్గుపడని క్రీస్తు సాక్షి. ఇక మనం వైపు వచ్చాం, మనం ప్రభు విషయంలో సిగ్గుపడేది లేదు, ఆ విషయాలు కొన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. మొట్టమొదటిగా క్రీస్తుని గూర్చి ఆయన మాటలు గూర్చి నేను సిగ్గుపడేది లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు గూర్చిన మాటలు నేను చెప్పేటప్పుడు నేను అవమానపరచబడుతున్నానా? ఓకే నో ప్రాబ్లం, అది తప్పుగా 10 మందికి అనిపించిందా? నా ఓకే అనిపిస్తావని అనిపించండి, కాబట్టి నాకు పర్వాలేదు, నేను అవమానపరచబడను. క్రీస్తు గూర్చి ఆయన మాటలు గూర్చి సిగ్గుపడే పరిస్థితి లేదు. కాబట్టి చూడండి మాట చూడండి, మార్కు సువార్త 8:38 యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో, అంటే వాళ్ళు వ్యభిచారం చేయడానికి సిగ్గుపడట్లేదు, భయంకరమైన పాపాలు చేయడానికి సిగ్గుపడట్లేదు,
అలాంటి ఈ తరం వారిలో నన్ను గూర్చియు నా మాటలు గూర్చియు సిగ్గుపడు వాడెవడో వారిని గూర్చి మనుషు కుమారుడు తన తండ్రి మహిమ గల వాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడును అని చెప్పాను. గమనించారా, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చి సిగ్గుపడతారా, నా మాటల కోసం సిగ్గుపడతారా? సరే, మీరు ఎలాగ సిగ్గుపడతారు సిగ్గుపడండి, నన్ను ఎలా వెనక్కి పెడతారో పెట్టండి. ఒకరోజు వస్తుంది, ఆ రోజు నా తండ్రి మహిమతో నేను వస్తాను, పరిశుద్ధ దూతలతో వస్తాను, అప్పుడు మీ గూర్చి నేను సిగ్గుపడతాను అంటున్నాడు. ఆయన రాబోతున్నాడు, త్వరలో రాబోతున్నాడు గొప్ప మహిమతో, కోటాను కోట దేవదూతల సమూహంతో. ఆయన వచ్చి నిన్ను చూసి, ఎవరు నువ్వు ప్రభా? నేను నీ బిడ్డను ప్రభా. నువ్వా? నా బిడ్డవా? బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడ్డావు, యేసు అని మాట చెప్పడానికి సిగ్గుపడ్డావు, యేసు అని చెప్పడానికి బదులు దేవుడు అనేవాడు. ఎందుకంటే దేవుడు కామన్ కదా, దేవుడు కామన్ వర్డ్. మీరు గమనించారా, ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను ఏదైనా పెట్టాల్సి వస్తే యేసు అని పెట్టరండి. దేవుడు, నాకు అదే బాధ అనిపిస్తుంది, ఏమి ఆ దేవుడు అనే మాట బదులు యేసు అని పెట్టండి. మీ స్టేటస్ లో పెట్టేటప్పుడు దేవుడు అని పెట్టాల్సి వచ్చినప్పుడు యేసు అని పెట్టండి. ఎందుకంటే దేవుడు పెడతారు, వాళ్ళకి దేవుడే, వాళ్ళకి బోడు మంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ దేవుడిని అప్లై చేసుకుంటారు. అయితే కొంతమంది ఏం చేసండి, చాలా నాగ్గా సిగ్గు అనమాట, యేసు అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారు అనుకుని దేవుడు అనే మాట పెడతారు అనమాట. నోనోనో, వాళ్ళు అవమానపరుస్తారనేసి అనుకున్నా, నువ్వు నిన్ను బాధ పెడతారనుకున్నా సరే, నువ్వు యేసు పేరు ఎత్తడానికి సిగ్గు పడకూడదు, నువ్వు యేసు ప్రభు వాక్యం చెప్పడానికి సిగ్గు పడకూడదు అనమాట. వాళ్ళు ఏదో నిన్ను హేళన చేస్తారనా, నిన్ను ఏమైనా బాధ పెడతారనా, నీ మీద జోకులు వేస్తారనా, నువ్వు ఆయన పేరు ఎత్తడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాం, ఆయన నామం ఎత్తడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాం? నేను కొన్నిసార్లు చూస్తానండి ఇంటర్వ్యూలు, మన క్రిస్టియన్ సైంటిస్టులు, క్రిస్టియన్ ప్రొఫెషనల్స్ అండి, ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, అప్పుడప్పుడు ఇచ్చేప్పుడు యేసు క్రీస్తు నన్ను దీవించాడు అనరండి, భగవంతుడు నన్ను దీవించాడు అంటారు. అంటే యేసు క్రీస్తు నామం ఒప్పుకోవడం వాళ్ళకి ఏమవుతున్నారు, సిగ్గుపడతారు అనమాట. ఓకే, వాళ్ళ పేపర్స్, పేపర్ జర్నలిస్టులు ఈయన యేసు క్రీస్తు అని పలికినా వాళ్ళు ఆ పదాన్ని మార్చేవచ్చు. ఓకే, వాళ్ళు మార్చుకునేవండి. ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి ఏం చెప్పాలి, యేసు క్రీస్తు పేరు ఒప్పుకోవాలి, యేసు క్రీస్తు పేరు ఒప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. కానీ నేను చాలాసార్లు గమనిస్తుంటాను, క్రిస్టియన్ ప్రొఫెషనల్స్ సెక్యులర్ ఆ పేపర్స్కి టీవీలకి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు భగవంతుడు అనే మాట వాడతారు, యేసు అని బోల్డ్గా ఒప్పుకోరు, అక్కడ దొరికిపోతారన్నమాట. మనం యేసు పేరు ఎత్తుకునో ఒప్పుకోవాలి, సిగ్గుపడడానికి వీలేదు. ప్రభు అంటాడు, నన్ను గూర్చి నా మాటలను గూర్చి, అంటే నా పేరు కోసం నా మాటల కోసం ఎవరైనా సిగ్గుపడితే నేను కూడా సిగ్గుపడతాను. అంటే ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పుకోవడానికి నాకు కూడా అవమానం ఫీల్ అవుతాను. మీరు ఇప్పుడు అవమానం ఫీల్ అవుతున్నారు కదా, నా పేరు ఒప్పుకోవడానికి, నా వాక్యం పట్టుకోవడానికి, నా వ్యక్తిగా మీరు ప్రజల మధ్యలో బయట ప్రత్యక్ష పరచడానికి అవమానం ఫీల్ అవుతున్నారు కదా. సరే, ఫీల్ అవ్వండి, లేకపోతే నేను కూడా నాకు నా టైం వచ్చినప్పుడు నేను కూడా మీ విషయంలో నేను సిగ్గుపడతానంట. గనుక 10 మందిలో యేసు ఆ రక్షకుడు అని చెప్పడానికి మనం సిగ్గుపడకూడదు. అందుకోసం పరిశుద్ధాత్మను అడగాలి, పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయి తండ్రి, నేను ఆ విధంగా నీ విషయంలో సిగ్గుపడకుండా నీ నామాన్ని పైకెత్తి పట్టుకోవడానికి నాకు శక్తి దయచేయి ప్రభు పరిశుద్ధాత్ముడా అని అడగాలి, ప్రభువుని అడగాలండి. ఇప్పుడు ఇవన్నీ కామన్ థింగ్స్, మన శరీరంలో ఉన్నాం కాబట్టి మన ఆత్మకి వ్యతిరేకంగా జరుగుతుంటాయి. అయితే మనం ప్రభువుని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు శక్తినిస్తాడు. అదే కదా మరి, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, ఆ శక్తి పొంది ఏం చేస్తారు, మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతం వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారన్నాడు కదా. కాబట్టి ఆ శక్తి ఇస్తాడు యేసుక్రీస్తు పేరు ఎత్తడానికి సిగ్గుపడకుండా, ఆయన నామం ప్రకటించడానికి. నేను యేసుక్రీస్తు బిడ్డని, నేను యేసుక్రీస్తు సేవకుణ్ణి, నేను యేసుక్రీస్తు సాక్షిని అని చెప్పుకోవడానికి మనకు శక్తి కావాలి. కాబట్టి పరిశుద్ధాత్మను అడుగుదాం, పరిశుద్ధాత్మను సహాయం చేస్తాడు. ఓకే, ఈరోజు వాక్యం విన్నాం కాబట్టి వెరీ నెక్స్ట్
డే లేకపోతే వీక్లో మళ్ళీ మనకు ఒక అవకాశం వస్తుంది. ఎక్కడో ఒక దగ్గర మనకు ఒక అవకాశం వస్తుంది. అక్కడ మనం దేవుడు అని పై పైన మాట్లాడకుండా యేసు క్రీస్తు అన్ని నామములకు అంటే పైనామైన యేసు నామాన్ని మన పెదాలతో మనం ఒప్పుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు అని నీ హృదయంలో నమ్మి ఆయన దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపరని ఆ యేసుక్రీస్తు ప్రభు అని నీ పెదాలతో ఒప్పుకోవాలి. నీ హృదయంలో నమ్మాలి, ఆయన తిరిగి బ్రతికేలా నమ్మాలి. అప్పుడు నీవు రక్షించబడవలసింది. కనుక సిగ్గుపడకుండా ఆయన సువార్తను మనం ప్రకటించడానికి ప్రభు శక్తిని అడుగుదాం. ఓకే, తర్వాత దేవుని శాసనం గురించి సిగ్గుపడను. చూడండి 119:46 సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనం గురించి నేను మాట్లాడేదను. ఎక్కడ? రాజుల ఎదుట నేను మాట్లాడతాను. ఎంతటి అధికారులు అయినా సరే చెప్తాను. బైబిల్లో ఈ మాట ఉందండి, మా దేవుడు మా యేసు క్రీస్తు బైబిల్లో ఈ మాట చెప్పాడు కాబట్టి ఆ మాట ప్రకారం మేము జీవిస్తాం. రాజులు ఎదుట దేవుని శాసనాల కోసం మాట్లాడాలంటే ఆ అవకాశం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి వస్తుంది, దాన్ని వాడుకోవాలి. అయితే ఆ అవకాశం మనకు రాకముందు మనం ప్రాక్టీస్ చేస్తాం, దేవుని శాసనాలను ప్రేమిస్తాం, ఆయన శాసనాలను మనం అంగీకరిస్తాం, ఆయన శాసనాలను గైకుంటాం, ఆయన శాస్త్రాలు మాట మాటికి చదువుతూ ఉంటాం. అవకాశం వచ్చిందనుకోండి మన అధికారుల ముందు మన బాస్ ముందు, ఇదిగోండి నేను ఇలా ప్రవర్తించడానికి కారణం నా బైబిల్, నా బైబిల్ నన్ను ఇలా బతకమని చెప్పింది కాబట్టి నేను బ్రతుకుతున్నాను, నా బైబిల్ నన్ను ఇలా జీవించమని చెప్పింది కాబట్టి నేను జీవిస్తానని మన బాస్ దగ్గర మన అధికారుల దగ్గర మనం చెప్పాలన్నమాట. రాజులు అంటే మన బాసే మన రాజు కదా, మన అధికారి మన రాజు, కనుక వాళ్ళ దగ్గర చెప్పాలి నా బైబిల్లో ఇలా ఉంది, ఆ బైబిల్ ప్రకారం నేను జీవిస్తాను. ఎప్పుడు కూడా ఓకే, మీరు మీ ఆఫీసులో మీ ప్రవర్తన ద్వారా మంచి శభాష్ అనిపించుకున్నారు, అందరు కలిసి మిమ్మల్ని సన్మానం చేస్తున్నారు, సన్మానం చేసినప్పుడు అప్పుడు కరెక్ట్ టైం అనమాట, అప్పుడు చెప్పాలి ఓకే మీరు అందరూ ఇంత సన్మానం చేస్తున్నారు, నన్ను మీరు చాలా పొగిడారు, కానీ దీని అంతటికీ కారణం నేను పాటిస్తున్న బైబిల్, దేవుని వాక్యం, దేవుని వాక్యం బట్టి యేసుక్రీస్తు మాటలు బట్టే బైబిల్ మాటలు బట్టే నా జీవితాన్ని నేను ఇలా మలుచుకున్నాను కాబట్టి నేను ఈరోజు మీరందరూ నన్ను పొగుడుతున్నారు కానీ నన్ను నా బ్రతుకును మార్చింది బైబిల్ అని చెప్పగలగాలి. బహుశా అది రిటైర్మెంట్ టైంలో వచ్చే అవకాశం ఏమో, అప్పటి వరకు కనిపెట్టాలన్నమాట. అంటే అలాంటి అవకాశం కనిపిస్తే అప్పటి వరకు కనిపెట్టాలి. ఎప్పుడైనా ఎవరైనా నన్ను సన్మానిస్తే నా వెనక ఉన్న బైబిల్ కోసం నేను మాట్లాడటానికి రెడీగా ఉండాలి. అవకాశం ఒకసారి వస్తుంది, ఎక్కువసార్లు రాదు కదండి, ఎక్కువసార్లు రాదు. అప్పుడు గట్టిగా పలుకుంది చెప్పడమే, నేను నీ శాసనం గురించి రాజు ఎదుట సిగ్గుపడకుండా మాట్లాడుతున్నాడు. ఆ అవకాశం మనకు వచ్చేప్పుడు దాన్ని వాడుకుంటాం, ఉపయోగించుకుంటాం. సరే, తర్వాత క్రైస్తవుడు అనే పేరును బట్టి సిగ్గుపడను. 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. అవునా, క్రైస్తవుడైనందుకు మనలో ఎవరైనా బాధ అనుభవిస్తున్నారా? మనలో ఒక సాక్ష్యం ఉందండి, విశ్వనాథ మాస్టర్ గారు ఉన్నారు, అది ఆయన పరిస్థితి. క్రైస్తవుడైనందుకు ఆయన బాధ అనుభవించాడు. అయితే ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాడు, అతను సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలను. ఈ సమయంలో మరి కరెక్ట్ పరిస్థితి బట్టి మరి విశ్వనాథ మాస్టర్ గారిని నేను అడుగుతాను. విశ్వనాథ మాస్టర్ గారు, మీరు క్రైస్తవుడైనందుకు మీరు ఎలాంటి బాధలు అనుభవించారు, ఈ మధ్యలో ఎలాంటి బాధలు అనిపించారు చెప్పండి. దేవుణ్ణి నేను నమ్ముకున్నందుకు, దేవుని తెలుసుకున్నందుకు, యేసుని నేను నడవడంతో ఒప్పుకున్నందుకు, నన్ను మా ఇంటి నుంచి రెండు దగ్గర నుంచి గ్రామం నుంచి ఆ ప్రాంతాన్ని నుంచి వెలువడం జరిగింది. ఫస్ట్ వెలివేసిన తర్వాత దేవునిపై నేను ఆధారపడినప్పుడు దేవుడు నన్ను గణపరిచాడు. ఎలా పంపించారంటే కట్టుకున్న బట్టలతో నన్ను వెలివేశారు, కట్టుకున్న బట్టలతో బయటికి వచ్చేసాను నేను. నాకేం లేదు అప్పుడు, నాకు ఉద్యోగం కూడా లేదు. నాకు ఉద్యోగంలో కట్టుకున్న బట్టలతో వచ్చిన తర్వాత దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు
నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు. రీసెంట్గా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు. ఎక్స్పైర్ అయిపోయిన ముందు కూడా బాగాలేనప్పుడు కూడా మా నాన్నగారు నాతో మాట్లాడతారని ఆశపడ్డాను, కానీ మా నాన్నగారు మాట్లాడలేదు. నాన్నకు ఉండే ఆస్తులు అనేవి కూడా నాకు ఇవ్వడానికి మా ఉండే ఇంటి ఉండే బ్రదర్స్ కూడా ఇవ్వట్లేదు. నాకు రైట్ ఉంది, నేను కోర్టుకు వెళ్తే నాకు ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందని. అయినా దేవుని బట్టి నేను అటువంటి వేటి చేయడానికి నాకు ఇష్టం లేదు. నేనైతే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఫిజికల్గా నేను చాలా ఇబ్బంది పడినప్పటికీ ఆత్మీయంగా దేవుడు నన్ను మాత్రం చాలా కనపరిచి ఈరోజు ఈ స్థితిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి దేవుణ్ణి నేను అంగీకరించిన తర్వాత దేవుని నేను తెలుసుకోకముందు నాకేమీ లేదు, నేను జీరో, పూర్తిగా జీరో. ఎందుకంటే కట్టుకున్న బట్టలతో బయటకు వచ్చాను. దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు నన్ను హీరో చేశాడు. ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడి స్తోత్రం. నా సాక్ష్యం చాలా పెద్దది, తర్వాత ఎప్పుడైనా పంచుకుంటాను. అయితే ఇప్పుడు మొన్న మీ మా మీ డాడీ చనిపోయినప్పుడు మా చెల్లిని రానివ్వలేదట కదండి మీ ఆ విషయం? నా నాన్నగారు చనిపోయినప్పుడు నా వైఫ్ని కూడా అక్కడికి రానివ్వలేదు, నన్ను కూడా రానివ్వకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ నేను వెళ్ళగలిచాను. నా వైఫ్ని, నా పిల్లలను ఎవరు కూడా అక్కడికి రానివ్వలేదు. పూర్తిగా అది గ్రామం అంతా హిందూస్ నన్ను బాగా ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేశారు. నా భార్యను అయితే పూర్తిగా రానివ్వకుండా చేశారు, రాలేదు, తను రాలేకపోయింది. అదండి పరిస్థితి. ఆ విలేజ్ అందరు కూడా రావడానికి చాలా ఇబ్బంది పెట్టారు. కేవలం దేవునిపై ఆధారపడి జీవిస్తా. ఈ మధ్యలో వాళ్ళని బట్టినైతే తండ్రి ఉండి కూడా లేని పరిస్థితిలో నేను జీవించాను. ఇప్పుడైతే దేవుడు నాకు తండ్రిగా ఉండి నన్ను ఆదుకుంటున్నాడు. ముఖ్యంగా చాలేమన్నయ్య నన్ను ఎంతగా గైడ్ చేసి, ఒంటరిగా ఉన్న దినాల్లో నన్ను ఎంతగానో గైడ్ చేసి నన్ను బలపరిచారు. అందుకోసారి దేవునికి వందనాలు తెలుస్తాను. హల్లెలూయా. మరి దేవుడు మన మధ్యలో ఇలాంటి ఎన్నో సాక్ష్యాలు పెట్టాడు. క్రైస్తవుడు అయినందుకు బాధ అనిపించారు. ఆయన క్రైస్తవుడు అయినందుకు 30 సంవత్సరాల పాటు ఇప్పుడు వాళ్ళ తండ్రి ముఖమే చూడలేకపోయారు. చచ్చిపోయినప్పుడు కూడా వెళ్ళలేకపోయారు. ఏదో బలవంతంగా అక్కడ ఉంటే వాళ్ళందరూ ఎంత అవమానపరిచారో. నువ్వు క్రైస్తవుడు అవే కాబట్టి మాలో మీకు పాలు లేదు, మా ఆస్తి లేదు, అసలు నువ్వు తండ్రి దగ్గర రావడానికి వీల్లేదని ఎంత అవమానపరిచారు. అయినా సరే క్రైస్తవుడు అయినందుకు ఆయన బాధ అనిపించాడు. కానీ ఆ పేరుని బట్టి దేవుడిని మహింపరిచారు ఆయన. హల్లెలూయా. అది ఎంత అద్భుతం అండి. మన జీవితాల్లో మనకు అటువంటి పరిస్థితులు వస్తాయి. క్రీస్తును నమ్ముకున్నందుకు మనం అవమానపరచబడతాం. అయినా సిగ్గుపడకూడదు అండి, అయినా సిగ్గుపడకూడదు. మనం అవును మీరు నన్ను ఎంత అవమానపరిచినా నేను క్రైస్తవుడినే అంటూ దేవుణ్ణి మనం మహింపరచగలగాలి. తర్వాత యేసుక్రీస్తు సువార్తను గురించి సిగ్గుపడను. రోమా పత్రిక 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడిని కాను, ఎలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికిని గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగు చేయటం అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి నేను సువార్త కోసం సిగ్గుపడే పరిస్థితి లేదంటాడు. హల్లెలూయ. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఎంత మంచి మాట అండి. ఇప్పుడు గమనించండి, వెంకటాద్రి గార్డెన్స్ అని ఇక్కడ మొన్న గ్యాస్ లీక్ అయింది కదండి, గ్యాస్ లీక్ అయింది. ఆ గ్రామంలో ఎన్నో సవాళ్ళు సువార్త ప్రకటించబడి ఉండొచ్చు ఎంతో మందికి. కానీ ఆ గ్రామంలో ఎవరు ప్రభువుని నమ్ముకోలేదేమో, ఆ గ్రామస్తులు దాన్ని తిరస్కరించారేమో. కానీ ఆ టైంలో గ్యాస్ లీక్ అయి చచ్చిపోతున్న టైంలో ఆ సువార్త వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది అన్నమాట. ఆ సువార్త జ్ఞాపకం వచ్చి చాలా మంది ఆ చనిపోయిన టైంలో పరిశుద్ధాత్ముడు వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడి ఉంటాడు. వాళ్ళు చనిపోయినప్పటికీ వాళ్ళ ఆత్మలు ప్రభు సన్నిధికి చేరుతాయి. నా ఆశ అదే. కాబట్టి ప్రతి గ్రామంలో మన పాద ధూళి రాలాలి, సువార్త ప్రకటించాలి. ఎక్కడ ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో చెప్పలేమండి.
ఏ గ్రామ సభ్యులు ఎలా చచ్చిపోతారు మనం చెప్పలేం కాబట్టి మనం ఒక్కసారైనా ఆ గ్రామంలో సువార్త ప్రకటించాలంతే. గ్యాస్ లీక్ అయినా చచ్చిపోతారు, ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోవచ్చు, ఎలాగో ఒక భూకంపం వచ్చి చచ్చిపోవచ్చు, గ్రామం చచ్చిపోవచ్చు అండి, ఎలాగో చచ్చిపోతారు. కాబట్టి ఎవ్రీ విలేజ్ మస్ట్ బి ఫీల్డ్ విత్ గాస్పల్ అని మనం నిర్ణయం తీసుకుందాం. ఎందుకు తెలుసండి, వాళ్ళు చనిపోయినప్పటికీ వాళ్ళ ఆత్మలు ప్రభు సన్నిధికి వెళ్తాయి. అది రక్షించబడ్డ దేవుని శక్తి, అది దేవుని శక్తి. కాబట్టి సిగ్గు పడక సువార్త ప్రకటించాలి. మరి 400 రోజులు మనం వీధి సువార్త ప్రకటించేటప్పుడు అందరూ వచ్చేవారు, ఏమాత్రం సిగ్గు ఫీల్ అవ్వకుండా, ఎందుకంటే అది రక్షించడానికి దేవుని శక్తి. ఈరోజు మనం రోడ్డు ఎక్కలేని పరిస్థితి అండి, ఈరోజు సువార్త ప్రకటించలేని పరిస్థితి. కనీసం 2 సంవత్సరాల పాటు మనం మళ్ళీ రోజు వీధిలోకి వెళ్ళాం, గ్రామాల్లోకి వెళ్ళాం సువార్త ప్రకటించలేము. కాబట్టి ఇప్పుడు మనకు ఎంతో సంతృప్తి ఉంటుంది, నేను సిగ్గు పడకుండా సువార్త ప్రకటించాను కాబట్టి ఆ సువార్త పనిచేస్తూనే ఉంటుంది. ఆ పని ఒకసారి మనం సువార్త ప్రకటించేస్తండి, దాని పని అది చేస్తూ ఉంటుంది అన్నమాట. కనుక అవకాశం ఉండేటప్పుడు మనం ఆయన సువార్త ప్రకటించడానికి సిగ్గు పడకూడదు. ఒక్క వ్యక్తికైనా అవకాశం సువార్త ప్రకటించే అవకాశం వచ్చిందండి, అది ఉపయోగించుకోవాలి. మనం ఉపయోగించుకోవాలి. ప్రభువా ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు ఒక అవకాశం దొరికింది సువార్త చెప్పే అవకాశం, ఎలాగో ఒక చెప్పే శక్తి దయచేదండి అని ప్రభువుని అడగాలి. ఎందుకంటే అది గొప్ప శక్తి, ఒక యాటమ్ బాంబ్ లాంటిది అనమాట సువార్త అనేది. ఇప్పుడు కరోనా అనే వైరస్కి ఈ ప్రపంచం అంతటి కుదిపేసే శక్తి ఉంటే సువార్తకి ఎంత శక్తి ఉంటుందండి. యేసుక్రీస్తు గురించి సువార్తకి ఎంత శక్తి ఉంటుంది. ఇప్పుడు కరోనా వైరస్ ఒక్కరి దగ్గర ఉండే కదా ఎంత ప్రబలింది, ఒక్క వ్యక్తే కదండి. ఆ ఒక్క వ్యక్తి ఇప్పుడు ఎక్కడో ఏది మన దేశంకి ఒకడు వస్తారనుకోండి, ఆ దేశస్తుల నుంచి ఆ ఒక్కడి నుంచే కదా మొత్తం వ్యాపిస్తుంది. సువార్త కూడా అలాంటిది, ఒక్క వ్యక్తి నుండి అది వ్యాపిస్తుంది, అది వ్యాపిస్తుంది గొప్ప శక్తిగా వైరల్ అవుతుంది. అదే వైరల్ అంటాం కదా మనం. కాబట్టి సువార్త గురించి మనం సిగ్గు పడకుండా అది ప్రకటించడానికి పరిశుద్ధాత్ములు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. ఓకే, నెక్స్ట్ చివరికి వచ్చేస్తున్నాం మనం. ప్రభు విషయమైన సాక్ష్యము కూర్చేయను, ఆయన భక్తులు కూర్చేయను, సిగ్గుపడను. చూడండి 2 తిమోతి 1:8 కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యం కూర్చేయను, ఆయనకై ఇది నేను నన్ను కూర్చేయను, సిగ్గుపడక. ఏం చేయాలి, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవేయుము. దేవుని గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు సిగ్గుపడద్దు, ఆయన భక్తులు బట్టి సిగ్గుపడకండి. ఆయన భక్తులు శ్రమలు పాలైనప్పుడు వాళ్ళ కోసం మాట్లాడడానికి సిగ్గుపడకండి, వాళ్ళ బట్టి మీ అదేదో అవమానంగా ఫీల్ అవ్వకండి. దేవుని భక్తులు శ్రమలు పాలు అవుతారు. ఇప్పుడు రవి జకరియాస్ గారు అనేసి ఒక అద్భుతమైన భక్తులు ఉన్నారండి, ఆయన ఇప్పుడు క్యాన్సర్ వచ్చి పాపం బాధ మనసు మీద ఉన్నారు. దేవుడు ఆయన స్వస్థపరచలేదు, దేవుడు ఆయన బాగు చేయలేదు అని మాట్లాడుకుంటున్నారు ప్రజలు. అంతకుముందు ఇంకొక యవనసులు అదే ఆర్జే టైంలో ఉన్న యవనసులు కూడా క్యాన్సర్తో చనిపోయాడు. ఇలాగ దేవుని భక్తులు క్యాన్సర్స్తో చనిపోతుంటే అప్పుడు మనం కొన్నిసార్లు అన్యుల దగ్గర అవమానం ఫీల్ అవుతుంటాం. మీ దేవుడు బాగు చేయలేదా, మీ దేవుడు స్వస్థపరచలేదా అని అడిగితే మనం అవమానం ఫీల్ అవుతాం. మనం అవమానం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుని భక్తుల కోసం సిగ్గుపడం మనం, వారిచ్చిన సాక్ష్యం బట్టి సిగ్గుపడం. ఎందుకంటే దేవుడు తన చిత్తానుసారంగా ఎవరిని ఎలా తీసుకెళ్ళాలంటే అలా తీసుకెళ్తాడు, అది ఆయన చేతిలో ఉంది. మనం ఆయన చిత్తాన్ని గౌరవిస్తాం, ఆయన సార్వభౌమ అధికారాన్ని మనం గౌరవిస్తాం, ఘనపరుస్తాం. కాబట్టి మనం అవమానం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రభు విషయం సాక్ష్యం కూర్చేయను, ఆయన ఖైదీని నన్ను కూర్చొని సిగ్గుపడకు అని రాయబడిన ప్రకారం మనం దేవుని సన్నిధిలో ధైర్యంగా దేవుని భక్తులతో పాటు వెళ్తాం, ముందుకు వెళ్తాం. ఓకే, దేవునికి సంబంధించిన ఏ విషయంలోనూ సిగ్గుపడను. చూడండి Philippians 1:19-20 మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వరకు ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని
నేను మిగులు అపేక్షించచ్చు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ విషయంలో కూడా సిగ్గుపడను. ఇంతకుముందు బోధించాను, ఇప్పుడు బోధిస్తాను, ఎప్పుడు బోధిస్తాను, నేను బోధించిన వాళ్ళు బతుకుతున్నాను కాబట్టి బోధిస్తాను, నేను బోధించడం చచ్చిపోతాను ఆయన బోధిస్తాను అదనమాట. బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరంలో ఘనపరచబడాలి. ఓకే, ఇప్పుడు మనం బోధిస్తే హ్యాపీగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు, గొప్పగా కూడా ఉంది, మీరు అందరూ నన్ను గౌరవిస్తున్నారు. ఓకే, ఇదే పరిస్థితి రివర్స్ కూడా అవుతండి. ఒకరోజు నేను బోధించడం వల్ల నేను దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుంది, నేను బోధించడం వల్ల నేను నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది, నేను బోధించడం వల్ల నేను చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, అయినా నేను బోధిస్తాను. ఎందుకంటే నా బ్రతుకు మూలంగానైనా సరే నా చావు మూలంగానైనా సరే యేసుక్రీస్తు నా శరీరంలో ఘనపరచబడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నా శరీరంలో ఘనపరచబడేటట్లుగా నేను బోధిస్తూనే ఉంటాను, ప్రకటిస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇది దేవుని శక్తి, దేవుని కృప, దేవుని అభిషేకం. కనుక మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి మనకు లేదు. హల్లెలూయా. ఓకే, ఇక చివరికి వచ్చేస్తామండి. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. తిమోతి పత్రిక 2 మొదటి అధ్యాయం 12 వచనం, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను గాని నేను నమ్మిన వారి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోవచ్చిన ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. మనం ఎవరిని నమ్మామో, ఆయన ఎరిగి ఉన్నామా, ఆయనతో కనెక్షన్ కలిగి ఉన్నామా, ఆయనతో సంబంధం కలిగి ఉన్నామా, అయితే మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలుసుంటే మనం అవమానం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను నమ్మిన వాడిని ఎరుగుతా, అది అక్కడ ఉంది కీ పాయింట్. నువ్వు నమ్మిన వాడిని నువ్వు ఎరుగుదువా? నీకు స్పష్టంగా ఆయన కోసం తెలుసా? నువ్వు ఆయన విషయంలో అన్ని నేర్చుకుని ఉన్నావా? ఆయన ఎలాంటి వాడు నీకు అర్థమైందా? ఆయన మనసు నీకు తెలిసిందా? అయితే నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాజులు రాజుగా ప్రభులు ప్రభుగా రాబోతున్నాడు, నిన్ను తన మహిమలోకి మార్చబోతున్నాడు. గనుక ఇప్పుడు జరుగుతున్న శ్రమలు అది ఎన్నదగినవి కాదు. నేను ఈ శ్రమలు అనుభవిస్తాను కానీ నేను సిగ్గుపడట్లేదే. ఓకే, మనందరిలో ప్రస్తుతానికైతే అలాంటి శ్రమలు లేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తును నమ్ముకున్నందుకే మనకు శ్రమలు వచ్చే అవకాశం ఉందనుకోండి, అప్పుడు ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ శ్రమలు అనిపిస్తున్నా కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదను కనుక నేను సిగ్గుపడను. ఈ మాటను మనం తలుచుకుంటూ ప్రభు సందులో బలపడదాం. నేను సిగ్గుపడకుండా ప్రభు నాకు సహాయం చేయమని జ్యోతి గారు ప్రార్థన చేయకూరుతున్నారు. అమ్మా రేమల్లి జ్యోతి గారు ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన చేస్తున్నాం, ఏకీభూతమ్మా. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన బంగారు పాదంలో స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నిన్న నేడు ఏకరీతిగా గొప్ప దేవుడవు, ఆశ్చర్య అద్భుత కార్యములు చేస్తున్న దేవుడవు కనుక మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నా. ఆయన అన్ని నామముల కంటే పై నామం కలిగిన దేవుడు కనుక మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయన ఈ పాటికాల సమయంలో నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచిన మీ ప్రేమకై మీ కృపకై మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయన ప్రతి విషయంలో నాయన నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మల్ని నాయన ఉంచమని ప్రతి ప్రార్థించున్నాం. మా దోషముల అపరాధములు దయతో క్షమించండి దేవ. అయ్యా నాయన బ్రతుకు మూలంగానైనా చావు మూలంగానైనా తండ్రి నాయన నిన్ను ఘనపరిచే వారంగా నిన్ను మహిమపరిచే వారంగా నాయన మేము ఉండడానికి సహాయం చేయమని ప్రతిపాడుకొచ్చిన ఇది నా ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి నాయన. దాసుడు చెప్పిన రీతిగా నాయన ప్రతి విషయంలో నాయన తండ్రి నాయన నీ సాక్షులుగా నాయన తండ్రి నాయన నిన్ను మహింపరిచే వారంగానైనా ఆయన సంఘంలోను సమాజంలోను ఆయన అనేకుల మధ్యలో నాయన నిన్ను నాయన ఘనపరిచే జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్నాను. దేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం.
ఆయన తండ్రి నాన్న నీ వాక్యం ద్వారా ఈ దినాన మాత అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన ప్రతి విషయంలో నీకు నమ్మకముగా యథార్థంగా ఉండే కృపను మాకు దయచేయండి. దేవానాయన అన్ని విషయాల్లో నిన్న నాయన తండ్రి నీకు మహిమ తెచ్చే వరకు మేము ఉండనట్లుగా కృప చూపించమని ప్రతిమలాడుకుంటున్నాం. ఈ దినాన మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృపనైనా, ఈ స్థితిలో మేము ఉన్నామంటే నీకు నాయన అది నాయన కేవలం నీ కృపేనాయనా అని మేము నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. దేవ మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన అటు రీతిగా దాసి అయినా తండ్రి ఆయన పాస్టర్ గారిని ఇంకను అభిషేకించండి, ఆశీర్వదించండి. ఆయన నోటిని బోరగా వాడుకునే అనేకులతో ఆయన మీరు వాక్యం ద్వారా ఆయన మీరు మమ్మల్ని మాతో మాట్లాడుతున్నారు. అందరం బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఆయన బిడ్డకి నాయన మరొక సంవత్సరం అయినా తండ్రి మరి నాయన తండ్రి నాయన మీరు దయా కిరీటముగా బిడ్డకి నాయనా తండ్రి నాయన అయ్యా బర్త్డే జరుపుకోవడానికి కృపనిచ్చారు. అందరి బట్టి కూడా మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన తండ్రి ఆ బిడ్డకి నాయన సంవత్సరం అంతా మీ రెక్కల చోటను భద్రపరచండి. అనేకమైన ఆశీర్వాదాలతో నాయనా తండ్రి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రతిమలాడుకుంటున్నాం. అటు రీతిగా నా తండ్రి జూమ్ యాప్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించండి. ఆయన నీలో దినదినము నాయన మీలో ఎదగడానికి నాయన మీరు ఇస్తున్నటువంటి మీ ఆయన మీ స్వరాన్ని బట్టి మీ వాక్యాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఇది నాశ్రాదాలతో మమ్మల్ని నింపమని విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింపబడిందని మేము నమ్మి నిస్తుతిస్తూ ఏ నాయన మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే నాయన పొందుకునమని యేసయ్య పరిశుద్ధ తండ్రి ఆమేన్. ఆమేన్. పరలోక మందులు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఆయన అపరాధము చేసి వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానములు ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. మరి ఈరోజు ప్రభాకర్ గారి బర్త్డే, అలాగే మా పాప బర్త్డే కూడా ఈరోజే. ఈరోజు 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యి మా పాపకి. కాకపోతే ఈరోజు మరి తను అందుబాటులో లేదు మనకి, ఎందుకంటే తను జాబ్లో ఉంది ఈరోజు. అండ్ ఈ టైంలో తనకు సెలవు దొరకలేదు. రేపు తనకు సెలవు దొరికింది అట. అయితే రేపు మా ఫ్యామిలీ మెంబర్స్తో మేము జూమ్ యాప్లోనే చేస్తాం. కాబట్టి రేపు 7:15 క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఇదే జూమ్ యాప్లో ఇదే అంటే ఈ ల్యాప్టాప్లో నేను చెయ్యాలి. కాబట్టి రేపు 7:15 మనం క్లోజ్ చేస్తాం. సంగీతం క్లాసులు రేపు 9:00 స్టార్ట్ చేస్తాం. సాధారణంగా 8:30 నేను లాగిన్ అయ్యాను కదండి. సంగీతం క్లాసులు మాత్రం 9, అంటే 7:15 వరకు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అరసవీళ్ళ అమ్మాజమ్మ సంతానం అందరూ కూడా మేము కూడుకోబోతున్నాం. కాబట్టి మహర్షి గారు దర్శిని తల్లికి చిన్న గ్రీటింగ్స్ చెప్పేస్తే అది మేము రికార్డ్ చేసి చూపిస్తే, ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కాబట్టి దర్శనికి మనం ఈ మహర్షి గారి గ్రీటింగ్స్ అందు చేద్దాం. తప్పకుండానండి. ఓకే సార్. దర్శిని దర్శన్ లేదు ఇక్కడ లేదండి, వినిపిస్తాం. సంబోధిస్తున్నాను. ఓకే ఓకే ఓకే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. గాడ్ బ్లెస్ యూ. చిన్నప్పటి నుండి మన పెంపకంలో పెరిగింది కదా, మన ఇద్దరం వచ్చేస్తుంటే మన పక్కన అలా చిన్నప్పుడు అన్ని రోజులు గుర్తున్నాయి నాకు. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఓకే. సంగీతం క్లాస్కి క్లాస్కి మరి ఆహ్వానం. సంగీత పరిచర్య అంటారు. సంగీత పరిచర్యకి ఆహ్వానం అండి. అందరు రండి. డాక్టర్ గారు అందరు
రవికుమార్ గారు ఆశీర్వాదం గారు కనబడలేదు వేళ ఉన్నారు వచ్చారు వచ్చారు రండి ప్రకాష్ గారు స్టీల్ ప్రకాష్ గారు నేవీ ప్రకాష్ గారు అందరూ వస్తున్నారు విశ్వనాథ్ గారు కొంతసేపు వచ్చి కూర్చోండి అలా జస్ట్ కొంతసేపు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటే మీరు వచ్చిన 9 కి రండి 9 కి వస్తే చాలు 8:30 కి అలా వచ్చినా పర్వాలేదు ఏదో కొంతసేపు మీరు జస్ట్ 9 కి వచ్చి ఒక పావు గంట 6 గంటలు ఉండి వెళ్ళవచ్చు శైలజ గారు రండి ఒకసారి రండి ఊరికి కొంతసేపు చూద్దరు కానీ ఎలా జరుగుతున్నాయి ఏంటో అంటే వాళ్ళ పాప కూర్చుంటుంది స్పందన అవును స్పందనతో పాటు కూర్చోమని తెలుసు నాకు అదే రండి ఓకే థ్యాంక్ యూ రైట్ అందరికి వందనాలు రేపటి ప్రోగ్రామ్ కోసం ప్రేయర్ చేయండి మా ఫ్యామిలీ ప్రేయర్ కోసం కూడా ప్రేయర్ చేయండి థ్యాంక్ యూ అందరికి వందనాలు గుడ్ నైట్ ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ ఎండ్ చేస్తాం మీటింగ్ ఓకే